ಐದೋದಿಗ ಭಾರ್ಯ ಭರ್ತ ಜೀವಿತಾಂತಮು వారిని వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒక విలువైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలంటే భర్తలో ఉన్నటువంటి లోపాలను భార్య క్షమించాలి, భార్యలో ఉన్నటువంటి లోపాలను భర్త క్షమించాలి. బైబుల్ సెలవిస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22 ఏమని, క్షమించండి అలాగే క్షమాపణ కోరండి. దయచేసి గమనించండి, ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని బైబుల్ సెలవిస్తుంది. నీ భర్త పైనుంచి ఏమీ ఊడిపడలా, అలాగే భార్య కూడా పైనుంచి ఊడిపడినటువంటి వ్యక్తి ఏమీ కాదు. లోపాలు ఉంటాయి, పొరపాట్లు జరుగుతాయి, కొన్నిసార్లు తెలుసో తెలియక అబద్ధాలు చెప్తారు, కొన్నిసార్లు మాట జవదాడతారు, కొన్నిసార్లు మాట మీరతారు, కొన్నిసార్లు మాట జారతారు. దయచేసి గమనించండి, దాన్ని పట్టుకొని ఇలాంటి దుర్మార్గుడితో నేను కాపురం చేయను, ఇలాంటి గయాలు దాంతో నేను కాపురం చేయను అని చెప్పి భీష్మించుకుని కూర్చోడం వల్ల ఉపయోగం లేదు. ఒకరోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, వచ్చి అన్నాడు, అన్నా నేను నా భార్యతో కాపురం చేయలేను అన్నాడు. ఎందుకు కాపురం చేయలేము, అసలు ఆమె ముఖమే నేను చూడడానికి ఇష్టపట్టలా. అప్పుడు చెప్పాను, నీ భార్య ఎటువంటిదైనప్పటికీ కూడా గయాలదైనప్పటికీ నువ్వు ఆమెను క్షమించాల్సిందే, నా వల్ల కాదన్నా, నేను నా భార్యను క్షమించలేనన్నా. నేను అన్నాను, అయితే అంతగా క్షమించలేకపోవడానికి ఏమిటి కారణం అంటే, అప్పుడు అతను అంటున్నాడు, అన్నా ఒకరోజు నేను స్నానం చేసుకుని టవల్ కట్టుకుని బయటకు వస్తే పక్కనే ఉన్న రాడ్ ఉందన్న, ఐరన్ రాడ్ ఉందన్న, ఆ ఐరన్ రాడ్ పట్టుకుని నన్ను భర్తను కూడా చూడకుండా బాధపడేసిద్దన్న. కొంతమంది సహోదరులు మామూలు కాదు, భర్తనని చూడకుండా కూడా కొట్టేసిందన్న నన్ను. ఇప్పుడు భార్య చేతిలో దెబ్బలు తిన్నాయి, భర్త అంటాడు నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భార్యను క్షమించను. దయచేసి గమనించండి, ఒక కుటుంబము కట్టబడాలి అంటే బాధ్యత కలిగిన భర్త అలాగే బాధ్యత కలిగిన భార్య తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరగలగాలి, తప్పు చేసిన వ్యక్తిని క్షమించగలగాలి. అలా క్షమిస్తేనే, క్షమాపణ కోరితేనే నువ్వు క్షమించబడతావు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ఆయనకి పక్కింటి ఆయనకి అస్సలు పడదు. కానీ ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. పాస్టర్ గారు వచ్చి అన్నారు, అయ్యా మీ ఆరోగ్యం బాగోలేదు, రేపో మాపో మరి ఏమైనా కావచ్చు, ఏమైనా జరగచ్చు, డాక్టర్లు కూడా చెప్పారు ఎక్కువ కాలం బ్రతకరని. కానీ మీరేమో పక్క ఆయనతో ఎప్పుడు గొడవ పెట్టుకున్నారు, అతని మీద కక్ష పెట్టుకుని ద్వేషం పెట్టుకున్నారు, మీరు అతన్ని క్షమించలేదు, అతన్ని క్షమించకుండా మీరు గుట్టుకుమన్నారంటే తినగ నరకానికి పోతారు. అదేంటి, అతన్ని క్షమించబోతే, అతను నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. ఎందుకని, నువ్వు ఏ కొలతతో కొలిచి క్షమిస్తావో అదే కొలతతో దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. క్షమించకుండా క్షమించబడవు. అయితే ఇప్పుడు పక్కింటి వాడిని నేను క్షమించకపోతే నువ్వు కూడా క్షమించబడవు, నువ్వు చేసిన పాపిష్టి పనులు క్షమించబడవు, నువ్వు పరలోకానికి వెళ్ళవు. అవునంటారా పాస్టర్ గారు? ఖచ్చితంగా నువ్వు క్షమించకపోతే క్షమించబడవు. ఏం చేయాలి, పరలోకానికి వెళ్ళాలని క్షమించాలి, క్షమించబడాలి. సరేలే పాస్టర్ గారు, ఏం చేస్తాం, వాడిని క్షమించకపోతే నేను పరలోకానికి వెళ్ళని చెప్పి అంటున్నారుగా, అయితే క్షమించేస్తున్నా, వాడిని పూర్తిగా క్షమించేశా అన్నాడు. అని ఒరే పెద్దోడా చిన్నోడా అని పిలిచాడు. పెద్దోడు చిన్నోడు వచ్చాడు. ఏంటన్నా అన్న, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, చచ్చిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలంటే ఆ పక్కింటుడు ఉన్నాడే, వాడిని నేను క్షమించకపోతే నేను పరలోకానికి వెళ్ళనంటరా, కాబట్టి ఇదిగో నేను క్షమించేస్తున్నానరా. ఒరే పెద్దోడా, నువ్వు మాత్రం వాడి సంగతి చూసుకోరా. ఏంటంట, వీడు క్షమిస్తాడంట కానీ పెద్దోడు మాత్రం వాడి సంగతి చూసుకోవాలంట. మాటలతో క్షమిస్తే కుదరదు, హృదయపూర్వకంగా క్షమించాలి. భర్త భార్య కేవలం పెదవులతో క్షమాపణ కోర మాకు, మనస్ఫూర్తిగా క్షమాపణ కోరు. అసలు సిసలైన క్షమాపణ ఏమిటంటే, భర్తగా నువ్వు తప్పు చేసినా భార్యగా నువ్వు తప్పు చేసినా అసలు సిసలైన క్షమాపణ ఏమిటంటే మరలా రిపీట్ చేయకపోవడం. తప్పులు చేయడం సహజం, నీ ద్వారా తప్పు జరిగింది అని తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరు. నీ భార్యకు చెప్పి నన్ను క్షమించు, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు ఆ విధంగా వ్యవహరించకుండా ఉండాల్సింది. ఒకరిని ఒకరు క్షమాపణ కోరాలి, ఒకరిని ఒకరు క్షమించాలి. అలా క్షమించకుండా, క్షమాపణ కోరకుండా మనము క్షమించబడము. దేవుని చేత క్షమాపణ పొందుకోము,
పరలోకానికి చేరము.